సోదరులారా, దీనికి కొంత అమరావతికి సంబంధించి మొదటగా ఆర్ఫై జోన్ మీద మాట్లాడిన తర్వాత నేను నెక్స్ట్ అంశానికి వస్తాను. ఎందుకంటే ఏ రోజైతే సుప్రీంకోర్టులో ఆర్ఫై జోన్ మీద ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేసిందో వెనువెంటనే సిఆర్డిఏ ప్రాంతంలో ఇళ్లను వేగవంతంగా నిర్మించాలి, 26వ తారీఖున యుద్ధ ప్రాతిపాదికన పట్టాలు ఇచ్చేయాలి, ఇక మాకు సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చేసింది, క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి మేము దూసుకొని వెళ్ళిపోతామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉరకలేస్తూ ఉర్రూతలుగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నటువంటి వైనం మనందరికీ తెలిసిన విషయమే. పేదవాడి మీద ప్రేమ, పేదవాడి ఇంటి కల నెరవేరుద్దామనే ఆలోచన, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ బ్రతుకులను బాగు చేద్దామనే తలంప, నిజంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి గృహం లేని వాళ్ళకి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించాలని నిజమైనటువంటి అంబేద్కర్ ఆశయ సాధన, లేకపోతే వీటన్నిటికీ కాక ఇంకా ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, ఇది కూడా మనం విశ్లేషించాల్సిందే కదా, రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిందే కదా, ధృతరాష్ట్ర కౌగిలి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిందే కదా. ఆ ప్రయత్నం నేను చేసే ప్రయత్నం చేస్తా అధికారికంగా. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అమరావతిలో క్యాపిటల్ నిర్మిద్దామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి విజయవాడలో కానీ గుంటూరులో కానీ సరిపడినంత సమయం ప్లేస్ లేదు, కొన్ని వేల భవనాలు నిర్మించాల్సిన సందర్భం ఉంటుంది, ఈ భవనాలు నిర్మించడానికి భూమి కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మెట్ట భూములన్నీ కూడా పంటలు పండే భూములు, 3 పంటలు పండేటువంటి భూములు కావాల్సిన సందర్భంలో గత ప్రభుత్వం రైతులను ఒప్పించి 3 పంటలు పండేటువంటి భూముల్ని 34,777 ఎకరాల భూముల్ని గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించి ఒక రాజధానిని నిర్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అయితే సిఆర్డిఏ అనే ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ను తయారు చేసి రైతుల దగ్గర నుంచి భూములు కావాలని అడిగింది. అయితే రైతులు భూములు ఎలా ఇవ్వాలి మేము, ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక భూమి కొనుక్కునేటప్పుడు రైతు దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి, భూమి తీసుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది, రైతులు ఇవ్వాలి, ఒక హైవే వేయాలి, ఇప్పుడు రింగ్ రోడ్డు ఉంది, కొన్ని వేల మంది ఎకరాల భూములు ఇచ్చారు, వాళ్ళందరికీ భూములు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, రైతులే ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి. సో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టాలన్నా, ఒక నేషనల్ హైవే కట్టాలన్నా వీటన్నిటికీ కూడా ప్రజలు కానీ రైతులు కానీ భూములు ఇవ్వాలి. ఈ ప్రజలు కానీ రైతులు కానీ భూములు ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి ఏమిస్తుంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ద్వారా 20 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటాయి అక్కడ, దానికి 65 లక్షల రూపాయలు అంటే 20 లక్షలకు 2.5 రెట్లు చొప్పున డబ్బులు అదనంగా ఇచ్చి భూమి తీసుకుంటుంది. దీనికి తోడు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి ఇచ్చినటువంటి రైతుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇస్తుంది, వాళ్ళకి దానికి కాంపెన్సేటరీ ల్యాండ్ ఇస్తుంది. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013లో పొందుపరచబడినటువంటి అంశాలు. సో రాజధానిలో భూములు తీసుకునే సందర్భంలో రైతులందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకోవడానికి 2014లో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అప్పుడే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాజధాని డెవలప్ చేయడానికి ఏ విధమైనటువంటి డబ్బులు లేని కారణంగా ఏ విధంగా ఈ భూముల్ని మనం వాళ్ళని కాంపెన్సేట్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా మీ భూములకి ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఇచ్చారు ఒక రైతు, 5 ఎకరాలు ఇచ్చినందుకు ప్రభుత్వం డబ్బులు పే చేయాలి అంటే 2.5 కోట్లు పే చేయాల్సి వస్తుంది. అట్లా 34,000 ఎకరాలకి డబ్బులు పే చేయాల్సి వస్తుంది కదా, 34,000 ఎకరాలకి పే చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2015 అని జీవో ఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 1/1/2015 ద్వారా
ల్యాండ్ పూలింగ్ రూల్స్ అని తయారు చేసింది. ఈ రూల్స్ తయారు చేసి ఏం చేసింది సోదరులారా, ఈ రూల్స్ తయారు చేసి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఈ సిస్టమ్ ద్వారా కూడా ఏమంటుందో నేను మీ అందరికీ కూడా తెలియపరచాను. ల్యాండ్ పూలింగ్ రూల్స్